అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మనం ప్రస్తుతం జరుగుతున్న చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు. అసలు ఈ కేసులు ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుంటే, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్కడో జరిగింది, ఇక్కడ మాత్రం కవితకి ఆపాదించారు. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి సార్, అంటే ఈ కేసులు ఎలా ఉన్నాయి? లిక్కర్ స్కామ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఏం చేశారంటే, రీటైల్ అవుట్లెట్స్ అంతా కూడా ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చారు. సాధారణంగా కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా. వీళ్ళు ఏం చేశారంటే, మొత్తం ఒక జోన్స్ లాగా డివైడ్ చేసేసి ప్రాపర్టీ అంతా, అంటే రిటైల్ షాప్స్ వచ్చేసి ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు. ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసి వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం, హెవీ డిస్కౌంట్స్ ఇవ్వడం, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏజ్ లిమిట్ తగ్గించారు, ఎవరికి తాగే వయసుని ఢిల్లీ లోపల 21 ఉంటే 18 వరకు తెచ్చారు. అంటే ఎలక్షన్ ఓటర్ ఐడెంటిటీ, ఓటర్ వేసేటానికి ఎలా ఎలిజిబిలిటీ వచ్చిందో అట్లా లిక్కర్ కూడా తాగి అని చెప్పి తెచ్చారు. సో ఏమైందంటే, కన్జంప్షన్ చాలా పెరిగిపోయింది ఒకటి. రెండోది ఏంటంటే, పాలసీ డెసిషన్స్ అంతా కూడా, ఏదైతే పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది ఉందో అవంతా కూడా గవర్నమెంట్ రెవెన్యూ నుంచి వెళ్ళిపోయి ప్రైవేట్ ప్లేయర్స్కి వెళ్ళిపోయింది. దానికిను ఆ స్కామ్కిను కవితకేటి సంబంధం అనేది మీ ప్రశ్న. అకార్డింగ్ టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ ఈడీ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తున్నారంటే, సౌత్ లాబీ, సౌత్ బ్లాక్ అని మొత్తం నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, వెస్టర్న్ బ్లాక్, ఈస్టర్న్ బ్లాక్ అని చెప్పి డివైడ్ చేసి ఒక్కొక్క ఏరియా నుంచి ఫండర్స్ని తీసుకొని వచ్చారు. ఆ ఫండింగ్ చేసే దాని లోపల కవిత గారు వాళ్ళ టీం ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికి లబ్ధి ఏమో 1400 crores ఏదో వాళ్ళకి అందింది బ్లాక్లో అనేది ఒక అభియోగం ఆమె మీద. కాబట్టి డబ్బులు వారు అరేంజ్ చేశారా లేదా అంటే, ఇదంతా కూడా మనీ లాండరింగ్ కింద పడుతుంది. మనీ లాండరింగ్ అనేది ఏంటంటే, క్రైమ్ ప్రొసీడ్స్ అంటారు దాన్ని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విల్ బి అథారిటీ టు ఇన్వెస్టిగేట్. ఆ క్రైమ్ ప్రొసీడ్స్కి సాధారణంగా అంత డబ్బు చేతిలో పెట్టుకోరు కదా. సో ఎక్కడ పోయింది ఆ డబ్బు, ఎవరిచ్చారు, సో అది ఐటీలో డిస్క్లోజ్ అయిన అమౌంటా, వైట్ అమౌంటా, బ్లాక్ అమౌంటా? బ్లాక్ అమౌంట్ అయితే అది క్రైమ్ ప్రొసీడ్స్ అయిపోతుంది. కాబట్టి ఆ అభియోగం మీద కవిత గారిని వారు అరెస్ట్ చేయడం జరిగింది. మొదలు మనీష్ సిసోడియా అనే వాళ్ళ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు. తర్వాత పిళ్ళై అని చెప్పి ఈమెతోని సంబంధం, అంటే మేడం గారితోని లింక్లో ఉన్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు. తర్వాత వారి పిఏని ఎవరినో అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ని ఎవరినో అరెస్ట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఈడీ తన యొక్క ఇన్వెస్టిగేషన్ లోపల కలెక్ట్ చేసిన మెటీరియల్. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మరి విట్నెస్ లాగా పిలిచి అరెస్ట్ చేయొచ్చా అక్యూస్ లాగా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే, రాజ్యాంగపరమైన ప్రిన్సిపల్స్ అంటే ఆర్టికల్ 20 కానీ అధికరణ 20 అంటే, నోబడీ, నో విట్నెస్ కెన్ బి కంపెల్ టు గివ్ ఎవిడెన్స్ అగెన్స్ట్ దెమ్సెల్స్. అది జనరల్ కాన్స్టిట్యూషనల్ లా, క్రిమినల్ లాకి. అయితే ఈడీకి ఆ ఎక్సెప్షన్లో రాదు. కాబట్టి విట్నెస్ని కూడా అక్యూజ్ చేసే అధికారం ఈడీకి ఉందని చెప్పి 2-3 జడ్జిమెంట్స్ లోపల సుప్రీంకోర్టు సుస్పష్టంగా తెలియజేసింది. కాబట్టి వారు ఏం చేశారంటే, మీ దగ్గర ఎందుకు అడిగారు అంటే, వారిని అడగాలి, ఆ డబ్బు వచ్చింది అంటున్నాము ఎక్కడ వెళ్ళింది అని చెప్పి, కాబట్టి వాళ్ళు పిలిపించారు అని అరెస్ట్ చేశారు అనేది మనకు కనిపిస్తుంది. అది దాంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోపల కవిత గారికి ఉన్న లింక్ అని ప్రాథమిక అభియోగం. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రైమా ఫేసి ఇలా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకో క్వశ్చన్ వస్తుంది, పొలిటికల్ రీజన్స్ గురించి ఎవరన్నా ఇంప్లికేట్ చేశారా? అంత రిస్క్ సాధారణంగా ఏ ఏజెన్సీస్ కూడా తీసుకున్నారు అంటే, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకున్నట్టు, వాళ్ళకి సంబంధానికి మించి అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా తీసుకోవాలి. ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఇవాళ ఇప్పటికేలే కాదు కదా, 1.5 ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి కలెక్ట్ చేసిన మెటీరియల్ని కన్ఫర్మ్ చేయడానికి తీసుకుంటారు. వారు పోలీస్ రిమాండ్ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఐ థింక్ నౌ షీజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ.
ఇప్పుడు ఇదే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్, ఇప్పుడు ఈయన అంటే జనరల్గా ప్రతి సీఎం అరెస్ట్ అయిన ప్రతిసారి రిజైన్ చేసి వెళ్ళారు, కానీ ఈయన మాత్రం రిజైన్ చేయకుండానే లోపలికి వెళ్ళి అక్కడి నుంచి గవర్నెన్స్ తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు. అంటే పాసిబుల్ అవుతుందంటారా గుడ్ గవర్నెన్స్? గవర్నెన్స్ అనేది, గుడ్ గవర్నెన్స్ అనేది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఒక 10 మంది లీడర్లు వాళ్ళకి నచ్చిన విధంగా నడిపించడమే గుడ్ గవర్నెన్స్. గుడ్ బాయ్స్ ఇండికేట్ అది. అంతేగాని గుడ్ గవర్నెన్స్ అనేది దాంట్లో ప్రజలకిను ఎవరికి ఏం సంబంధం లేదు. పార్టీకి ఒకసారి మనం పగ్గాలు ఇచ్చేసి వాళ్ళు మంత్రిత్వ శాఖని ఆమోదించినాక ఇంకా వాళ్ళు ఒక మినీ రాజ్యాంగము రాజులే. కాబట్టి ఆ డెమోక్రటిక్ వాల్యూస్, ఆ ఎథిక్స్, కన్వెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఎథికల్గా అతను రిజైన్ చేయాలి, కానీ కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం ఒక మనిషిని అరెస్ట్ చేసినంత మాత్రాన అతను కన్విక్ట్ కాదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కూడా ఏంటంటే కన్విక్ట్ అయిన వాడు కెనాట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. ఒకవేళ ఆ సెంటెన్స్ సస్పెండ్ అయింది అనుకోండి, ఈ కెన్ కంటెస్ట్. రాహుల్ గాంధీ ఇష్యూలో కూడా అదే, కన్విక్షన్ పడినాక ఈ వెంటప్పుడు సుప్రీంకోర్టు సెంటెన్స్ సస్పెండ్ అయింది, ఇతను ఇంకా కన్విక్షన్ కాలే, ఓన్లీ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు కాబట్టి అతను నేను ఉంటాను. ఆమ్ ఆద్మీ మూమెంట్ బాబా అమితే శిష్యుడు ఆయన, కొన్ని లక్షల మందిని ప్రజల్ని వాళ్ళు నాన్ కరప్ట్ అనే ఇష్యూ లోపల వాళ్ళు కరప్షన్కి అగెన్స్ట్గా పోరాటం చేసిన వ్యక్తి కేజ్రీవాల్. కాబట్టి వాళ్ళ ఓన్ అనాలిసిస్, వాళ్ళకున్న ఓన్ ఆప్షన్స్ ఉంటాయి. అతను దిగిపో అని మనం ఫోర్స్ చేయలేము. అతనికి అతను మనసులో అయ్యో నా మీద అలిగేషన్ వచ్చింది, నేను కరప్షన్కి అగెన్స్ట్ పోరాడినండి, నేను కరప్షన్లో ఇరుక్కున్నాను అనే భావన వస్తే అతను నైతిక విలువలు. ఒక 1962లో అనుకుంటాను నీలం సంజీవ్ రెడ్డి గారు వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఒక చిన్న బస్ యాక్సిడెంట్ అయితే ఒక 15 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎవరో నడిపించిన అతడు చనిపోతే ఇతను నాకు నైతికంగా నేను దెబ్బతిన్నాను, నేను ఐ కెనాట్ కంటిన్యూ అస్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. అంత ఎథిక్స్ ఉన్నాయి. రోజు కొన్ని 100 మంది చచ్చిపోయినా, 100 కేసుల లోపల మన పార్టీ క్యాడర్లు లీడర్లు ఇరుక్కున్నా మనం అవుటర్ కౌంటర్ అటాక్లో మాట్లాడేది, కానీ ఆ డేస్ అవన్నీ మనం చూడం, అది అయ్యే పని కాదు. కాబట్టి మొన్న ఢిల్లీ హైకోర్టులో కూడా దెర్ వాజ్ అ రిట్ పిటిషన్ ఛాలెంజింగ్. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే దెర్ ఇస్ నో లీగల్ రిస్ట్రిక్షన్, బార్ ఏం లేదు. గుడ్ గవర్నెన్స్ ఇంట్లో నుంచి చూడవచ్చు, విండోలో నుంచి చేయొచ్చు, డోర్లో నుంచి చేయొచ్చు, బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. ఎన్నో గవర్నమెంట్స్, పెట్టికోట్ గవర్నమెంట్స్ నడిపించినప్పుడు జైల్లో నుంచి చేస్తే అదొక టాలెంట్ కదా. కాబట్టి పెద్ద మనం దాన్ని సీరియస్ తీసుకోవద్దు. వెదర్ అతను కన్విక్ట్ అయ్యాడా లేదా అంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు ఆప్కి వేరే లీడర్స్ కూడా ఎవరు ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్ మీద చుట్టూ నడుస్తున్నప్పుడు కేజ్రీవాలే ఉంటాడు. కాబట్టి అట్ ఈస్ నాట్ ఏ సీరియస్ లీగల్ ఇంపిడిమెంట్. రాజ్యాంగం ఏం అతన్ని ఈ హ్యాస్ టు బి రిమూవ్డ్ అని ఏం చెప్పలేదు. కాబట్టి అతను కంటిన్యూ అవ్వాలా లేదని అతని ఇష్టం. లేదా అక్కడ ఏదన్నా వాళ్ళ ఎమ్మెల్యేస్లో ఏమైనా తిరుగుబాటు వచ్చి సీఎం గారిని మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తాము అంటే అప్పుడు చెప్పలేము. సో ఫార్ సో లాంగ్ ఈ ఎంజాయ్స్ ది మెజారిటీ ఆఫ్ ది హౌస్ లోపల అతను కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు అతను ఉండవచ్చు. ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది, గవర్నర్ కెన్ రిమూవ్, ప్రెసిడెంట్ రూల్ వస్తే చేయొచ్చు. ప్రెసిడెంట్ రూల్ వచ్చేంత సిచ్యువేషన్ లేదు, కరప్షన్ మామూలు విషయం కదా జనానికి. కాబట్టి అది మనం ఏమి వి కెనాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ దిస్. అయితే ఇప్పుడు ఇటు కేజ్రీవాల్ మీద కానీ ఇటు కవిత మీద కానీ ఇప్పుడు అందరి మీద అభియోగాలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ అభియోగాలు ప్రూవ్ అయితే తర్వాత పడే శిక్షలు ఏంటి? అది ఇన్ఫో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం స్పెసిఫిక్ శిక్షలు ఉన్నాయి మనకి. వీఆర్ నాట్ హ్యావింగ్ ది చార్జ్ షీట్, మన చేతిలో లేదు. వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు చేసిన పని తగ్గట్టు శిక్షలు ఆ చట్టం ప్రకారం శిక్షలు ఇస్తారు. మేబీ ఇట్ రేంజెస్ ఫ్రమ్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ క్రైమ్ ప్రొసీడ్స్ బట్టి ఎలా ఉందనేది మనం స్పెసిఫిక్గా చూసి చెప్పాలి. వాళ్ళ మీద అభియోగం బట్టి కొన్ని తక్కువ శిక్షలు ఉండొచ్చు, కొన్ని ఎక్కువ శిక్షలు ఉండొచ్చు. లేని శిక్షని అభియోగ పత్రం మన దగ్గర లేకుండా మొదలే మనం శిక్షలు ఉంటాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు.
అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే మనకి గత 2 ఇయర్స్ గానే మనకి ఈడీ అనేది వినిపిస్తుంది. ఐటీ రైడ్స్ అనేది మనం రెగ్యులర్ గా వింటుంటాం, సిబిఐ అనేది మనం చూస్తూనే ఉంటాం, కానీ ఈ ఈడీ అనేది రీసెంట్ గా మనం ఎక్కువగా వింటున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చినప్పటి నుంచి. అసలు ఈ ఈడీ, ఐటీ, సిబిఐ వీటి పనితీరు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము సిబిఐ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు చేసే పని అంటే స్టేట్ పోలీస్ లాగా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పోలీస్ యంత్రాంగం, హోమ్ మినిస్ట్రీ ఉంటుంది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి, కానీ స్పెసిఫిక్గా వాళ్ళకంటూ ఒక పోలీస్ యంత్రాంగం లేదు, సిబిఐ మాత్రమే ఉంటుంది. సిబిఐ ఏం చేస్తుందంటే స్టేట్స్కి సిబిఐలో ఇన్వెస్టిగేట్ చేయాలి, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఏమో స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ ఇతరత్ర అఫెన్సెస్ జరిగినా ఎక్కడైతే జ్యూరిడిక్షన్ ఉందో అక్కడ సిబిఐ వస్తుంది. చాలా సినిమాలు చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చారంటే సిబిఐ అని చెప్పి అదొక ఒక ఊపు. కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వారు సిబిఐని డైరెక్షన్ ఇవ్వచ్చు, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఆర్ సీరియస్నెస్ ఆఫ్ ది క్రైమ్ ఉన్నప్పుడు సిబిఐ వస్తుంది. అది స్పెసిఫిక్గా ఏదైతే క్రాస్ బార్డర్ ఇష్యూస్ ఉన్నా, ఇంటర్ కాంటినెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సిబిఐ విల్ కమ్ ఇన్ టు ప్లే, ఆర్ మ్యాసివ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్, నేషనల్ ఫ్రాడ్స్ అనేప్పుడు వస్తుంది. ఈడీ అనేది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే మనీ లాండరింగ్ జరగకూడదు, బ్లాక్ మనీ రైజ్ కాకూడదు, లేకపోతే క్రైమ్ ప్రొసీడ్స్ని ప్రివెంట్ చేయడానికి ఇది ఒక స్పెషలైజ్డ్ వింగ్, ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్. వేరే సిబిఐ కెన్ ఇన్వెస్టిగేట్ ఈవెన్ మర్డర్ కేసెస్. పిఎంఎల్ఏ లోపల వచ్చేసరికి ఈడీ విల్ నాట్ ఇంటర్, ఓన్లీ క్రైమ్, డబ్బు డబ్బు కరెక్ట్గా వచ్చిందా, కరెక్ట్ సోర్స్లో ఉందా అని చూసేది ఈడీ. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే మనం ప్రతిసారి మనం రిటర్న్స్ ఫైల్ చేయాలి, మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఎంత ట్యాక్స్ కట్టాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు వచ్చిన ఇన్కమ్ని మనం దాచిపెట్టినప్పుడు రెయిడ్ అవుతుంది, అది ఇన్కమ్ ట్యాక్స్ రెయిడ్. సో అదే దానికి పెనాల్టీస్ ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి కానీ పనిష్మెంట్ ఉంటుంది, కానీ ఈడీలో దొరికిన బ్లాక్ మనీకి మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. సో ఐటీ యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడా, ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు నేను కంటెస్ట్ చేయలేను, ఎందుకు కంటెస్ట్ చేయలేను అంటే నా దగ్గర అంత ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడానికి డబ్బు లేదు అంటారు, ఒక ప్రైమ్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. కానీ అఫిడవిట్స్లో అందరూ కూడా పెట్టాల్సింది వీళ్ళ డైరెక్షన్ ప్రకారం, మోడల్ ఎలక్షన్ కోడ్ లోపల పెట్టాల్సిన డబ్బు చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒక భారత ఆర్థిక మంత్రి చెప్తున్నారు నాకు దగ్గర అంత డబ్బు లేదు అంటే ఇండైరెక్ట్ అడ్మిషన్ కదా, అంటే అక్కడ మోడల్ ఎలక్షన్ కోడ్ అసలు పనే చేయట్లేదు, అక్కడ ఎలక్షన్లో నిలబడిన వాళ్ళందరూ కూడా ఎంత డబ్బు కావాలంటే అంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈడీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, స్టేట్ పోలీస్ ఉంటుంది, కానీ ఖర్చు మాత్రం ఎవరు ఇష్టం వచ్చినట్టు పెట్టడం, ఎలక్షన్స్ ముందర ఓటర్లకి మద్యమని కొంచెం వెరైటీ ఫుడ్ ఐటమ్స్, ఆ 2-3 డేస్ పండగ, జాతర అంటారే ఎలక్షన్ కూడా జాతర, 2-3 డేస్ రిలాక్స్డ్గా తాగేసి అసలు దేశంలో రాజ్యాంగం పుట్టక ముందు నుంచి చరిత్రలను డిస్కస్ చేసేసి అలా పని నడిచి ఇలా నడిచి ఆయన ఎవరైతే నిలబడేటోళ్ళు అందరినీ కౌలు చేసుకొని కొందరైతే ముద్దులు కూడా పెట్టేసుకొని అదొక వెరైటీ ఇది. ఆ ఫంక్షన్ ఆ 2 రోజులు అయిపోయినాక ఏంది ఏం కథ చూస్తాం చేద్దాం తి అవుతుంది నేను చెప్పినా అని చెప్పిన అని మాట్లాడతాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డెమోక్రసీ. కాబట్టి ఈడీ ఇవన్నీ ఏంటంటే ఒక క్రిటిసిజం కూడా ఉంది, ఎక్కడైతే ఈడీ వస్తుందో అక్కడ మోడీ వస్తారు, మోడీ వస్తే ఈడీ.